ఏలూరు నగరాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. గతానికి భిన్నంగా అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఏలూరు నగరంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభోత్సవం చేశారు. స్థానిక ఆర్ఎంఎస్ కాలనీలో ఇడా నిధులతో సుందరీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎంపీ నిధులతో ప్రారంభించిన మల్టీపర్పస్ హాల్ను, అలాగే ఆయుష్మాన్ భారత్ కింద నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ చైర్మన్ మంచం మైబాబు, డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, వైసీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది మీరు అటెన్ వెనకాల కనపడేటట్టు నీళ్ళు మనం బాగుందా ఏమ.